గొల్లలు బంధువులతో కొడుకుల వారే సత్యవ్రతం చేస్తూ ఉన్నారు. రాజులను మనోగర్భంతో నేను రాజుని కదా అన్న మనోగర్భంతో అక్కడ రథమైన దిక్కుండా స్వామికైనా నమస్కారం చేయగా అక్కడే కూర్చుని ఉన్నట్టు ఏదో చేస్తున్నారు కదా. తర్వాత గొల్లందరూ కూడా ముందుగా ప్రసాదం తీసుకొచ్చి రాజభవన్ ఉంచారు స్వీకరించమని చెప్పి అందరూ భక్తి శబ్దంతో విడిపోయి భజనాది కార్యక్రమాలు మునిగిపోయారు. అందులో వెంటనే అతను ఏం చేశాడంటే రాజు వీరిచ్చిన ప్రసాదాన్ని నేను తీసుకోవడం ఏమిటి, ఆ ప్రసాదాన్ని అక్కడ వదిలేసి జగన్నారాయణ వెళ్ళిపోయాట. వెళ్ళిపోతుండగా చిరువార్తలు వింటూ ఉన్నట్ట, నీ నూరుగురు కుమారు చనిపోయి ఉన్నారయ్యా, సగ సముద్రం అరిగిపోయాయి, నీ గోడలో దగ్ధమైపోయింది, అన్నీ కూడా అన్ని శాపరాంతాల కింద వినపడుతున్నాయి, ఏమిటి ఇలాంటివన్నీ వినపడుతున్నాయి ఏమిటని చూసేసరికల్లా నిజంగా అలాగే జరిగింది. వెంటనే తెలివి తెచ్చుకున్నాడు కొంతసేపటికి, ఓహో గొర్రెలు ఇచ్చినారని నీచుగా భావించి స్వామి ప్రసాదాన్ని తీసుకుని వచ్చేసింది. అందుకే సత్యదేవుడు నామే ఆగ్రహం నాకు ఇచ్చేది నేను ఆలోచించుకుని భక్తి శ్రద్ధలతోటి వారి దగ్గరికే వెళ్ళి సత్యనారాయణను ఆచరించి వారు చేసిన ప్రసాదాన్ని ఎవరైతే మిత్రులు ఉందరో వారి ధనవంతులను భద్రం ఉందరో ధీమితులు వైగ్రస్తులు వైమంతులుగుతుంది. అసలు అభీష్టముడు ముందు వారే అంత్యకాలమున సత్యనారాయణ ఆచరించిన మానవుడు సర్వ విధముడు అతుకుండా కూడా విడిపోబడుతూ ఉంటాడు. కనుక సత్యనారాయణ చేయవలసిన అవశ్యమును వరద విధానమును ఆ వరం యొక్క మహత్యమును అందువల్ల మంచి వరమును కూడా మీకు తెలిపితే కలియుగుణ సత్యనారాయణ ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగుణ సత్యనారాయణ స్వామి అందరూ సత్యేశ్వరుడని కొందరు సత్యనారాయణుడని కొందరు సత్యదేవుడని పిలిచారు. సనాతనైన శ్రీహరి కలియుగుణ అనేక అవతార రూపంలో పొంది భక్తులు కాపాడుచు వారి వారి మురుగ తీర్చుతూ ఉన్నారు.